సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆర్జీ3 ఓసీటీ1 లో గేటు మీటింగ్ సందర్భంగా సింగరేణి కాల్రీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న పాల్గొని మాట్లాడుతూ 2018 లో కాంట్రాక్ట్ కార్మికులకు పెన్షన్ పేర 7% యాజమాన్యం చెల్లిస్తామని నేడు అది అమలు చేయకపోవడం వల్ల కాంట్రాక్ట్ కార్మికులకు సీఎం పీఎఫ్ లెక్కలు పూర్తి కాక వాటి వివరాలు చిట్టీల రూపంలో ఇవ్వకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ఉద్యమ సమయంలో కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమాద స్కీమ్ కింద ప్రతి కార్మికునికి బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ చేయిస్తామని చెప్పిన యాజమాన్యం అధికారులకు పర్మనెంట్ కార్మికులకు అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం ఈ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు నిర్వహించవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం గత 4 సంవత్సరాలుగా సింగరేణి వ్యాప్తంగా మరియు ఆర్జీ3 లో సీఎంపీఎఫ్ సంవత్సరానికి రావాల్సిన లెక్కల సంబంధ చిట్టి ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులకు 2018 నుంచి 7% పెన్షన్ ఏదైతే రికవర్ చేయబడుతుందో అది యాజమాన్యం చెల్లించవలసిన పెన్షన్ 7% చెల్లించకుండా కాలయాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సీఎంపీఎఫ్ వివరాలు కూడా ఆన్లైన్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కార్మికుల యొక్క మరి మస్తలు అయితే ఆన్లైన్ చేసిందో అదేవిధంగా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా పర్మనెంట్ కార్మికులకు ఇచ్చినట్టుగా అదేవిధంగా మన ఇన్సూరెన్స్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ఏదైతే చేసిందో అదే కాంట్రాక్ట్ కార్మికులకు గతంలో ఉద్యమం సందర్భంగా యాజమాన్యం ఇచ్చిన ఏదైతే హామీ ఉన్నదో 30 లక్షల ఇన్సూరెన్స్ మన బ్యాంకులో ఇన్సూరెన్స్ ఉచితంగా కల్పించాలా, ఇన్సూరెన్స్ డబ్బులు కూడా మేనేజ్మెంటే కట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే నెరవేర్చాలి, లేకపోతే సింగరేణి వ్యాప్తంగా తిరిగి కార్మిక వర్గం ఉద్యమాలు చేయాల్సి వస్తాయని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతున్నది.